మ్యూజిక్ ని ఈ మధ్య ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి మ్యూజిక్ ని రిలీజ్ చేసే ఒక పద్ధతిని గీతార్ట్స్ వినూత్నంగా చేయాలని సరేనాడ్ నుంచి పాటలు రిలీజ్ చేసుకుంటా ఎల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక దానికి ఒక హై తీసుకొచ్చి రిలీజ్ చేయడం అనేది ఒక పరిపాటిగా చేద్దాం అని అనుకుని దాన్ని సరేనాడ్ దగ్గర నుంచి ప్రారంభించాం అట్లాగే ఈ ఫస్ట్ సాంగ్ ని ఇప్పుడు మనకు రిలీజ్ చేస్తున్నా రేపటి నుంచి అన్ని సాంగ్స్ పబ్లిక్ అవైలబుల్ గా ఇటు ఇంటర్నెట్ మీడియాలో గాని అదర్ మీడియాస్ లో గాని బజార్ లో సిడీస్ గా గాని ఇది రేపటి నుంచి లభ్యం అవుతుంది అందుకని మ్యూజిక్ రిలీజ్ ని ఇట్లాగా హంబుల్ గా ప్రారంభించి దీన్ని బహుశా 31వ తారీఖున ఇది ఈ సినిమాని 5న రిలీజ్ చేయాలనుకుంటున్నాం ఆగస్ట్ 5th ఇస్ ది రిలీజ్ ఆఫ్ ది ఫిల్మ్ సో దానికి అనుగుణంగా 31వ తారీఖున దీన్ని ఓ పెద్ద ఎత్తున అది ఎక్కడ చేస్తాం అనేది ప్లేస్ ఇంకా వీళ్ళు ఇంకా ఒక రెండు రోజుల్లో డిసైడ్ చేస్తారు ఒక పెద్ద ఎత్తున దీనికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా జరగబోతుంది సినిమా గురించి చూసిన అందరూ కాన్ఫిడెంట్ గా ఉన్నారనేది చెప్పడం సహజంగానే ఈ ప్రీ రిలీజ్ లోపల ఉండే ఇంకా రెండు మూడు ఈవెంట్స్ ఉన్నాయి ఆ ఈవెంట్స్ లో ఎక్కువ సినిమా గురించి చెప్తాం మొదటే ఇవాళ శ్రీశన్ మట్టుకు బ్రీఫ్ గా సినిమా గురించి చెప్పు మనం ఎవరు మాట్లాడకపోతే బాగోదని అన్నాను అతను కూడా మాట్లాడతాడు మీరు తప్పనిసరిగా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారనే ప్రామిస్ తోటి సింపుల్ గా నేను ముగిస్తూ మిగతా వాళ్ళని మాట్లాడమని కోరుతున్నాను ఎక్స్‌ప్లనేషన్ యాక్చువల్లీ అండ్ ఓకే ఇప్పుడు డైరెక్టర్ పరశురామ్ గారు మాట్లాడతారు ఈ టైటిల్ సాంగ్ ఆడియో లాంచ్ కొచ్చిన ప్రింట్ మీడియా వాళ్ళకి తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఈ సాంగ్ శ్రీరస్తు శుభమస్తు అనే ఆ టైటిల్ అంటే ఎంత ఆ బ్లెస్సింగ్లో ఉన్నంత హాయిగా ఈ సినిమా అయితే ఉండబోతుంది ఇంకా ఫర్దర్గా కలిసే ప్రతి ఈవెంట్లోని అరవింద్ గారు చెప్పినట్టు సినిమా గురించి మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రేపటి నుంచి మార్కెట్లో ఆడి ఉండబోతుంది సో హోప్ యూ విల్ ఎంజాయ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో ఇప్పుడు లావణ్య త్రిపాఠి మాట్లాడుతుంది బ్యూటిఫుల్ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ టుడే అండ్ ఐ యామ్ రియల్లీ సారీ ఫర్ బీయింగ్ లేట్ No, but still, you know, I still happy to do what I should do. Okay, so I'm just being honest. Munduga na pedda thanks Arvind gariki for malli naku ee movie lo chance ivadaniki. And we already have a hit in our hand, you know, bhale bhale magadi boy, and now malli hit kottali. So super hit kottali, of course. So it was a pleasure working with them you know for Bhale Bhale and again it's like a family and I enjoyed the whole process I enjoyed working with Parshuram sir who is a fantastic director and he made me act in a very different way and more natural and realistic the characters also very very interesting I fell in love with my own character and then yeah I have to say so much and thanks so many people Sirish has been a really good co-star. I really enjoyed working with him. He's a really hard-working guy, really, really good as a person as well. So it was lovely working with you. And yeah, that's all. Thank you, Sweetie. Thank you so much. Everybody, first time ee cinema gunchi oka event chestunna. So kevalam aa song release music gunchi kaakunda cinema gunchi kuda rendu maatlu cheppalanukuntanu. So పరశురామ్ గారిని ఇదివరకు నేను కలిసినప్పుడు మీతో పనిచేయాలని చెప్పి నేను అడిగానండి అడిగితే ఖచ్చితంగా చేద్దాం సార్ అని అన్నారు తర్వాత అవకాశం కుదిరినప్పుడు అడిగారు నీకు ఎలాంటి సినిమా చేయాలనుంది ఏంటిది అని నేను చెప్పాను సార్ అన్ని సినిమాలు ఈ మధ్య బాగుంటున్నాయి అన్నీ ఎంజాయ్ చేస్తున్నాను సార్ కానీ నాకు జస్ట్ ఎంటర్టైన్మెంటే కాదు మంచి కథతో పాటు ఎంటర్టైన్మెంట్ ఉండే సినిమా నాకు చెప్పండి అని చెప్పాను సో దాని గురించి ఆయన నిజంగా కష్టపడి ఒక స్ట్రాంగ్ స్టోరీతో పాటు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఒక ఎమోషన్స్ అన్నీ ఉన్న కథని రాయడానికి చాలా కష్టపడి ఈ సినిమా తీశారు So I'd like to thank Parshuram garu for giving me this opportunity nannu nammi inta manchi kada ee baadhyata na meeda inta baadhyata kada chaala baadhyata hero meeda untad anamata aa avakasam naaku ichinanduku chaala happy ga unnanu and its title lo unnattu it's a family drama and love story
అండ్ వాళ్ళ మ్యూజిక్ సంగతి గురించి చెప్పాలి. మ్యూజిక్ తమన్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. అతను చేసిన నాయక్ కానీ, సరేనోడు కానీ, రేసుకూరం కానీ, దూకుడు కానీ, అతను చేసిన సినిమాలు అన్నీ చాలా ఇష్టం. సో ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పెడతా ఉన్నామంటే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. బట్ తమన్ స్టోరీని వెంటనే అన్నాడు, నేను కెరీర్లో ఇప్పుడు అన్ని మాస్ సినిమాలు చేశాను బ్రదర్, కానీ ఒక అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ డ్రామా అండ్ లవ్ స్టోరీ ఇప్పటివరకు అయితే నేను చేయలేదు. సో దిస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు డూ, అండ్ నాకు కూడా ఇది ఒక మంచి అవకాశం, ఎందుకంటే నేను కొత్త రకం మ్యూజిక్ ఇవ్వచ్చు. నేను ఎప్పుడు లౌడ్ సాంగ్స్, థంపింగ్ మాస్ సాంగ్స్ ఏం ఇస్తున్నాను, కానీ ఎప్పుడు ఒక లవ్ ఫీల్ ఉన్న సాంగ్స్ ఇవ్వలేదు. సో నాకు ఈ ఫిల్మ్ చేయడం చాలా ఎగ్జైటింగ్గా ఉంది. తను కూడా తన యూజువల్ స్టైల్ కాకుండా కొత్త స్టైల్లో మ్యూజిక్ చేశాడు. ఈ రాబోయే రోజుల్లో మీరు ఆ పాటలు కూడా వింటారు. అండ్ ఇకపోతే డైరెక్టర్ గారితో పాటు మా ఇంత అద్భుతంగా విజువల్స్ చూపించిన మా మణికండన్ గారికి, నాపైన నా కొత్త జన్ తర్వాత నమ్మకంతో మళ్ళీ నాకు ఇంకో మరి మరొక అవకాశం ఇచ్చిన మళ్ళీ, అదే అంటున్నా కొత్త జంట నాతో తీశారు, అది బాగా ఆడింది. సో మళ్ళీ నాకు గీతా ఆర్ట్స్లో అవకాశం ఇచ్చినందుకు మా నాన్నగారికి, బన్నీవాస్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ లావణ్య. నేను పనిచేసిన హీరోయిన్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ అండ్ గుడ్ లుకింగ్. షీఈస్ అ న్యాచురల్ యాక్టర్ అండి. మామూలు మిగతావాళ్ళు వచ్చి కెమెరా ముందు నటిస్తారు, బట్ లావణ్య నటిస్తుంటే అది ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ అన్ని సినిమాల్లో కన్నా ఈ సినిమాలో చాలా అందంగా ముద్దుగా ఉంటుంది. సో అబ్బాయిలందరికీ లావణ్య నిజంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. అండ్ ఈ సినిమాని మేము 5th August రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం అండి, పండుగ సీజన్ ముందు. ఐ హోప్ ఆల్ ద ఫ్యామిలీస్ అండ్ యూత్ విల్ వాచ్ అవర్ మూవీ. అండ్ ఈ సినిమాలో కథతో పాటు నా వర్క్ కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.